నేను ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నిరాశ నిస్పృహలతోటి వాళ్ళే గిచ్చి తొడపోసాలు పెట్టి మోజులో మా దగ్గర ఉంటే ఎత్తుకపోయిండు. ఇప్పుడు తెలుస్తుంది కదా, చెప్పుకోలేక ఏడవలేక పట్టే చెమట తూడ్చుకోలేక అసహనంతో నిరాశ నిస్పృహలతో మిత్రుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక స్థితి రాజకీయ పరిస్థితి బాగలేదు కాబట్టి మీరందరూ కూడా ఆయన పట్ల సానుభూతి చూపించండి. మీరంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన మాటలకు మా మిత్రుడు గురువుగారు కేఏపాల్ గారి మాటలకు చాలా సారూప్యత ఉంది. ఆ సారూప్యతను ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఏదైనా అడగవచ్చు, నేను దానికి రావాల్సిన సమాధానం చెప్తా. బండి సంజయ్ గారు కర్ణాటక ప్రచారంలో కాంగ్రెస్ని గెలిపించమన్నాడు కదా, అనిలే ఇక్కడ కూడా అదే అంటాడు, వేరేమంటాడు? కాబట్టి ఆయన అంటే మనం కూడా సాటి మనిషి అబ్బా, సమస్య ఎలా కొట్టుమిట్టాడుతున్నాడు, మానసిక స్థితి బాగలేదు, ఫ్లక్చువేట్ అవుతుంది ఆయన హార్ట్ బీటు. కాబట్టి అతన్ని మనం సానుభూతితో చూడాల్సింది. ఆయన మాట్లాడిన అన్ని అంశాలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సహచర పార్లమెంట్ సభ్యుడిగా నాకు చాలా సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారితో పరిచయం ఉంది. కాబట్టి మీరు ఎంత రెచ్చగొట్టినా, ఆయన ఏదేదో అన్నాడని మీరు నాకు చెప్పినా, నేను వారి పట్ల సానుభూతే చూపిస్తే తప్ప అంతకు మించి మాట్లాడుకోవడానికి విషయం లేదు. ఎవరి మానసిక పరిస్థితి ఏందో ప్రజలు తెలుసు, అందుకే ప్రజలు మాకు ఓట్లేస్తున్నారు. డిపాజిట్ వస్తలేదు ఇక్కడ దుబ్బాకలో. ఎవరి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకుని ప్రజలు ఓట్లేసారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరి పరిస్థితి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకుని ప్రజలు ఓట్లేసారు. ప్రజలు మంచిగా మానసిక స్థితిలో మంచిగా ఉండే ఓట్లేస్తున్నారు. మంచి స్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసే పరిస్థితిలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో ఆలోచించే, మానసిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళకు ఎర్రగడ్డ గోమని చెప్పి నిర్ణయించే ఓడ కొడుతున్నారు. డిపాజిట్ రాకుండా చేస్తున్నారు. హుజాబాద్ కూడా అదే చేసారు. మొన్న చివరకు శాసన మండలి ఎన్నికలు కూడా గదే చేసారు. రాబోయే ఎన్నికలు కూడా గదే చేస్తారు. వాళ్ళు అట్నే మానసిక పరిస్థితిని చర్చించుకుంటూనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము వాళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అని బీజేపీ వాళ్ళు. మాతో టచ్లు ఉంటే మేము చెప్పాల్సినప్పుడు చెప్తాము. రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి, మీకు తెలియదా మిత్రం? చాలా రోజుల నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎవరు పార్టీ ఎవరు మారుతున్నది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది. మునిగిపోయే నావలు పోతా అంటే ఎవరు ఆపం? మేమందరం కూడా మునిగిపోయే నావలు చేస్తా అంటే ఎవరు ఆపుతాం? మేము మాకు సిద్ధాంతం ఇప్పటికే చెప్పుకుని మేము అందరం చాలా సందర్భం మాట్లాడుకున్నాం. మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అరాచక పాలన ఎట్టి పసలో అంతమంది ఇస్తాం. బీజేపీకి ఎవ్వరు ఓరు, పోయేది పోతున్నారని చెప్పి సృష్టి మీదే. ఎవరు పోతారు? మునిగిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు చెప్పిన లెక్క చెప్పినా కదా, డిపాజిట్ రాని అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు పోతారు చెప్పరారు? అట్లా వాళ్ళు ఆలోచిస్తారా?